ఆటో కావాలన్నా? ఆటో కావాలా? తీసుకొస్తా పోయి. ఆటో కావాలా? వాట్ ది హెల్ యు నాన్సెన్స్ స్పీకింగ్. ఆటో కావాలా? హౌ డేర్ యు ఆస్క్ ఆటో? మై లుకింగ్ గో ఆటో. ఇమీడియట్లీ విమానం. ఇడ్లీ తిననీకి చక్కగా పైసలు ఉండయి, నువ్వు విమానంలో పోతావారా? శానేశ్వరం కమ్మింగ్. ఆల్వేస్ స్టాపింగ్ మై ఇంటర్నేషనల్ విమానం జర్నీ. ప్లీజ్ సిస్ డోంట్ మై తోవలకు ప్లీజ్. పూల రంగడంగేసినవేంద్రా, ఏడుకోతున్నావు నువ్వు? యా ఇది పూల రంగడంగే, దిస్ ఇస్ టూరిస్ట్ యూనిఫామ్. నీకు ఏ దేశంలో ఏ అంగ అయితారో తెలియకపోయా. టూరిస్ట్ల కాడ కండ్ల తెలియకపోయటం లెక్కనే ఉన్నావు నువ్వు. నువ్వు టూరిస్ట్ వేంద్రా? నువ్వు ఇప్పుడు ఇట్లనే అంటావు, నేను విమానానికి బుర్రను ఎగిరిపోతే అప్పుడు ఎరికైతుంది నీకు. అప్పుడు చూసుకో. బొంబాయి బీడీలు చూడతావారా? అలా మదిగా విమానం ఎర్రాకొచ్చిందిరా. ఆ చెప్పు, ఇదాకొచ్చింది. ఇది వచ్చి అరే ఈడ ఆకులు మట్టి పిల్లలు అన్నీ ఉన్నాయి, అటు వేరే కాల్చో తీసుకురా. అమ్మ నేను ఇమాటి పోకొచ్చుడు ఏంద్రా, విమానం ఇక్కడికి రావాలి, రాజుగాడు ఎక్కడ ఉంటే అక్కడికి విమానం రావాలి రా. రే ఎంత పైసలు అయినా పెడతాం, నువ్వు పకోడలు తింటావో సమోసాలు తింటావో విమానం మన దగ్గర రావాలంటే బాస్. ఏది జాతరలో పోరగాళ్ళు కొనుక్కునే విమానం తీసుకురమ్మంటున్నావారా? కొండగట్టు జాతరలో దొరికే విమానాలు నీకు, మనది మొత్తం బయట దేశం ఎగిరిపోయే విమానాలే, అది మన లెవెల్. అయినా గా జాతరలు విమానాలు మనకి ఇంకక్క అవి కొనే కదా గిక్కరాకొచ్చిన. ఏంది బయట దేశం పోతున్నావారా? విమానం చార్జ్ ఎంత ఉంటుందో తెలుసా నీకు అసలు? ఈ విమానం ఈ సీలర షిట్కలు మనకు తెలియదు, అందుకోసం విమానం కొంటానా? చక్క ఇక్కడికి రమ్మన్నా ఎక్కిపోతాం. ఇడికి పిస బాగా లేచినట్టుంది, అయినా ఏడవాడితే ఆన్నే ఆగది. అయినా విమానం కొనే పైసలు ఉన్నాయారా నీ దగ్గర? పైసలు ఎందుకు, ఐదారు చెక్ బుక్లు ఉన్నాయి, చెక్ బుక్ లో రాసిస్తా రూపాయి సిక్కలు చిల్లర వేసుకొని తిరుగుతానా నేను? నేను గప్పాలు ఆపేటట్లేడు కదా. ఇంతకు ఏ దేశం పోతున్నావు చెప్పు. శ్రీలంక పోతున్నాక కడక్ కడక్ నోట్లుంటాయి, నీకేం కావాలో రాసి ఇచ్చాక లిస్టు. లిస్టు రాసి ఇస్తావా లేకపోతే టిక్ టాక్ లో పెడతావా? నీ లిస్టు నాకేం వద్దు కానీ శ్రీలంక దేశం ఏడుంటుందో నీకు తెలుసా అసలు? తెలుసా, దునియా పట్టంలో ఏడ జాగా లేకపోతే మన దేశం కింది పోవాలా? ఇంత జాగా ఉంటే అందులో ఉండు అని ఇరికిచ్చిన నాకు తెలియవా. నీకు దండం పెడతారా నాయన, నీ గప్పాలు ఆపురా. ఎందుకు వస్తున్నావు చెప్పు చాలు, లేకుంటే వేరే ముచ్చట్లేనే చెప్పుకుంటా. ఏ టెన్షన్ తీసుకోకక్క, శ్రీలంక దేశం పోతున్న పత్తలాడికి వీకెండ్ కదా, ఇడు ఉత్త ఉండే ఏం చేయాలని. ఏంది పత్తలాటానికి శ్రీలంక పోవాలన్నారా? మన చింత చెట్టు కింద ఆడుకుంటే కాదా? ఓర్ని అవ్వ, చింత కింద పత్తలాడితే పైసలు అత్తా? మన తెలుగులు మొత్తం శ్రీలంక పోయి కాసినో గీసినో అన్ని ఆడుతురట, ఫుల్ పైసలు అత్తున్నాయట. మనకి మన తక్కువనా? అరే వాళ్ళంతా ఉన్నోళ్ళురా, నీతానేముంది చెప్పు. నాకేం తక్క, చేతిలో ముళ్ళు ఉంది, పాకోడు ఉంది, అవసరం అయితే ఏమన్నా నాగితే టిఫిన్ చేస్తా. అరే ఆడ పత్తలాట లచ్చలు లచ్చలు పెట్టి చేరుతు కట్టి ఆడుతుంటారు, నీకు చార్జీకే పైసలు ఉండేయంటే నువ్వేంద్రా ఇది? అక్క అత్తవు ఈ మాట అంటావు, అవ్వ అంటావు, ఇవ్వ అంటావు, ఇజ్జతి మొత్తం తీసిపోతావు. మరి రాజుగని పెద్ద చేద్దా అని ఉందా, మతుకుందా నీకేమన్నా చెప్పు, నీ పరవేనా? ఏ ఆ ఆటలా నేను ఆడతావారా? ఉన్నోళ్ళు టైం పాస్కు పైసలతోనే ఆడతారు, మన బతుకులేంత చెప్పు. అవ్వా ఏమైనా మాట్లాడితే నీ బతుకులు ఎంత రాళ్ళ బతుకులు ఎంత గివ్వే ముచ్చట్లు చెప్తావు. జీవితంలో గీ పత్తలాట కూడా ఆడలేమా అక్క? అసలు పత్తలాట ఆడుడే మంచి పని కాదు, మళ్ళీ నువ్వు గీసంటి పనులు చేయకి ఇంకా. అరే నేను ఏ పని చేద్దామన్నా నువ్వు అడ్డంబడతావు. అరే మరి ఈ పని చేసుకుని 4 కోట్లు ఎనికేద్దాం అంటే అంటావు. అబ్బా ఇక మనం పైసలు ఎడికెళ్ళతే మనం ఏడా బతుకుతాం. అరే ఇసొంటి పనులు చేస్తే అద్దనకుంటే బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి తోలాలి లారీ కరీ. ఇవి అక్క నీతను పెట్టుకుంటే నాకే పని కాదు, నాకు తెలుసు నీతో లాభం లేదు. హలో ఈ మనం వస్తున్నారా? చల్ నీ అమ్మ మనం ఆడుకోదాం. పెట్టాయి వస్తున్నా, పకోడీ తిని వస్తావు కొంచెం. పోరా పో, నేను విమానం డిపోలో కూడా అడుగు పెట్టని ఇయ్యారు, నువ్వే మళ్ళీ వస్తావు పో.